పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట మండలం వైసీపీ అధ్యక్షుడు జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావం తెలుపుతూ మంగళవారం నుండి 2 రోజుల పాటు ఆచనట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చెరుకువాడ రంగనాథరాజు పాదయాత్ర చేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకునే సందర్భంగా మద్దతు తెలుపుతూ పొలమారు నుండి మామిడూరు మీదుగా బ్రాహ్మణ చెరువు వరకు పాదయాత్ర చేసిన రంగనాథరాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పడుతున్న కష్టాలు అడుగడుగునా తెలుసుకుంటూ జగన్ చేస్తున్న పాదయాత్రకు మద్దతుగా ఈ గ్రామం నుండి పాదయాత్ర చేస్తున్నామని స్థానిక మంత్రి దత్తత తీసుకున్న గ్రామం అయినా కనీసం మంచినీటి వసతి కూడా సరిగ్గా లేని గ్రామం అని గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడే అభివృద్ధి జరిగింది తప్ప ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి చేయలేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుగుపాయి నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్రలో నేను 3000 కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది. 11 జిల్లాలు పూర్తి చేసుకుని 12 జిల్లాలు ఎంటర్ అవడం జరిగింది. దానికి సంఘీభావంగా ఈరోజు ఆచరణ నియోజకవర్గంలో పొలమూరు నుంచి మన కిలోమీటర్ దాకా కూడా పాదయాత్రని పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా అభిమానులందరూ పాల్గొనడం జరిగింది సంఘీభావంగా. అలా 3 రోజులు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం కోసం నియోజకవర్గంలో కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఏ అవసరాలు ఉన్నాయో చూసి ముఖ్యంగా మావుడూరు గ్రామం ఎంతో వెనకబడిన గ్రామం. ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏమీ ఇక్కడ అభివృద్ధి జరగలేదు. ఇక్కడ మంత్రి గారు, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి వర్యులు పెత్తాన సత్యనారాయణ గారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటే చాలా దురదృష్టమైన పరిస్థితులు ఈ గ్రామం ఉంది. ఎక్కడ ఇళ్లు కట్టించడం కానీ, ఇళ్ల స్థలాలు కానీ, రోడ్లు కానీ, ఎక్కడ పడితే అక్కడ అధ్వానంగా ఉన్న స్కూల్ బిల్డింగ్లు కానీ ఏ చూసినా కూడా చెరువుకు నీళ్లు పెట్టి 4 సంవత్సరాలు అయింది. ఆయన మంత్రి అయిన కానీ ఈ రోజుదాకా మంచినీటి చెరువుకు నీళ్లు పెట్టలేదని ప్రజలు చెప్తున్నారు. నేను గతంలో కూడా ఈ 2-3 సార్లు ఈ గ్రామాన్ని పర్యటించడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఇళ్లు కట్టించే కార్యక్రమం రోడ్లు, సీసీ రోడ్లు అన్ని కూడా ఇక్కడ చేయడం జరిగింది. అప్పుడు ఏదైతే అభివృద్ధి జరిగిందో మళ్ళీ 8 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏం అభివృద్ధి జరగకుండా అన్ని కూడా ఈ గ్రామాన్ని ఇప్పటికే నేను దీని మీద దృష్టి పెట్టి కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వానికి సంబంధం లేకుండా కార్యక్రమాలు మా కార్యకర్తలు అండదమ్ములతోటి చేయటం జరుగుతుంది. ముఖ్యంగా దత్తత తీసుకున్న దానికి నిర్వచనం లేకుండా ఈ గ్రామాన్ని ఆయన వదిలేయటం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యంగా బడుగు బాగలేని వర్గాలు ఎంతో దీన పరిస్థితిలో మొన్న వచ్చిన మొలకల్లో కూడా గ్రామంలో సుమారు 4-5 ఎకరం కూడా మొలక్కి గురవడం జరిగింది. ఇవన్నీ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని ప్రజలందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో 3000 కిలోమీటర్లు దాటిన తరుణంలో ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావం తెలుపుతూ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నామని ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పెరవలి మండలంలోని పెరవలి, కాపారం, కొత్తపల్లి, అగ్రహారం, కొత్తపల్లి, నల్ల, ఆకరిపాలెం, ముక్కాముల పాదయాత్ర చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చేసిన అక్రమాలను ఎండగట్టాలని, ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా విస్మరించాలని, ఈ పథకంలో చాలా చికిత్సలు అందుబాటులో లేవని, దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆరోగ్యశ్రీ పథకం ప్రజలకు అందుబాటులో రావాలంటే జగన్ సీఎం కావాలని, ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో 3 రోజుల పాటు మరి పాదయాత్ర మేము నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ నిడదవోలు నియోజకవర్గంలో పెరవల మండలంలో మేము ఈ పాదయాత్ర కొనసాగుతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా ప్రజలందరినీ కలుసుకుంటూ వారి కష్టాలు తెలుసుకుంటూ, వాడు పడే ఇబ్బందులు తెలుసుకుంటూ మరి ముందుకెళ్తూ ఇవన్నీ కూడా ఏ విధంగా పరిష్కరించాలి, ప్రజలకు అనగా ప్రభుత్వం ఏ విధంగా ఉండాలి అన్నది రూపకల్పన తీసుకొస్తూ నవరత్నాల కార్యక్రమం తీసుకొచ్చారు. ఈ నవరత్నాల ద్వారా మరి ప్రజలందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి పేద కుటుంబం కూడా దాదాపు సంవత్సరానికి 5-6 లక్షల రూపాయలు మరి లబ్ధి పొందే అవసరం. ఈరోజు మరి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి చూస్తే మరి ఎక్కడికెళ్ళినా ఈ గ్రామాల్లో నడుస్తుంటే కొన్ని గ్రామాల్లో రోడ్లే లేవు, డ్రైనేజీలు సరిగ్గా లేవు, ఫిల్టర్ వాటర్ లేదు తాగటానికి.
ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకోని ప్రభుత్వం ఈరోజు మేము చూస్తున్నాం. మరి ఈ ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వేలాది కిలోమీటర్లు నడుస్తూ లక్షలాది కోట్లాది మంది ప్రజలందరినీ కలుస్తూ ఇవన్నీ కూడా 2 లక్షలు 3 లక్షలు కట్టి మీరు వైద్యం చేయించుకోండి అని చెప్పడం జరుగుతుంది. మరి అలా కాకుండా ఈరోజు కట్టేసి మీరు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోండి అని చెప్తున్నారు. కట్టిన తర్వాత మళ్ళీ 6 నెలలకు 1 సంవత్సరానికో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వీళ్ళ ఖర్చు పెట్టిన దాంట్లో పావంతో 30% 40% ఇవ్వటం జరుగుతుంది, మిగతా డబ్బు ఇవ్వట్లేదు. ఈ విధంగా ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో నష్టపోతున్నారు, పేషెంట్స్ అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఎవరికైనా హాస్పిటల్కి వెళ్ళాక 1000 రూపాయలు బిల్లు దాటితే మరి పూర్తి చికిత్స, ఎన్ని లక్షల ఖర్చు అయినా, ఎంత వైద్యం అయినా, ఎన్ని ఆపరేషన్ అయినా, ఏ ఆపరేషన్ అయినా కానీ పూర్తిగా మేము ప్రభుత్వం ఖర్చుతోనే ఆరోగ్యశ్రీలో జరుగుద్దని చెప్తున్నారు. మరి ఇంత మంచి రోజులు, ఇంత మరి మనకు ఒక ప్రభుత్వం అండగా ఉండే ప్రభుత్వం రావాలంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని మనం తప్పకుండా తెచ్చుకోవాలి. ఈ రోజు మేము కూడా పాదయాత్రలో కలిసినప్పుడు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, మేమందరూ ఎదురు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు, మా కష్టాలు ఎప్పుడు తీరుతాయి, మా మంచి రోజులు ఎప్పుడు వస్తాయని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి కోట్లాది మంది జనాన్ని కలుస్తూ ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా మేము ఆయనకు సంఘీభావంగా మరి ఈ పాదయాత్ర మేము చేయటం జరుగుతుంది. ఈ పాదయాత్రలో కూడా మేము అందరినీ కలుసుకుని ఇంకా ఓపిక పట్టండి అమ్మా, 4-5 నెలల్లో మంచి రోజులు వస్తాయని మేము అందరికీ తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, టీడీపీని నేను సపోర్ట్ చేసినప్పుడు శాంతి భద్రులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తారని అన్నారు పవన్ కళ్యాణ్. దెందులూరు ఎమ్మెల్యే విషయంలో సీఎం ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్ రౌడీ షీటర్ గానే వ్యవహరిస్తున్నారన్నారు. ఆయనపై 27 కేసులు ఉన్నా ఎలాంటి చర్యలు లేవు, దళిత తేజం అంటూనే ఆ కులాలపై దాడులు చేయిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే చింతమనేని సీఎం క్రమశిక్షణలో పెడతారా లేక క్షేత్రస్థాయిలో ప్రజలనే నిర్ణయం తీసుకోమంటారా అని అన్నారు. ముఖ్యమంత్రి గారు మీరు చెప్తుందేంటి, మీరు చెప్పదలుచుకుని కూడా ఏంటంటే ముఖ్యమంత్రి టీడీపీకి సపోర్ట్ చేసినప్పుడు ఎవరు చెప్పింది కూడా ఏంటంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి, అంటే మీకు అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ ఎక్స్పీరియన్స్ ఇలాంటి లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి చూడండి అంటే నాకు ఆయన మాట ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. అలాగే ఈ ఇందులోని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు, దానికి నేను ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. మీరు లా అండ్ ఆర్డర్ బాగా కాపాడుతాను, మీ అనుభవం ఇవన్నీ మీకు సగటు మనిషికి న్యాయం జరగాలి మీ పాలన మొదటి నేను సపోర్ట్ చేశాను. ఈరోజు తాజాగా అంతకుముందు వనదక్ష గారిని కొట్టింది ఇలాంటివి పెట్టుకుని ఇన్స్పెక్టర్స్ని కొట్టారు ఆయన ఒక ఎమ్మెల్యే, అది మీ దృష్టికి వచ్చిందని ఒకరు వచ్చిన మీరు ముఖ్యమంత్రి గారి స్పందన ఏంటో నాకు అర్థం కాలేదు. ఇలా చేసుకుని వెళ్ళిపోతే ప్రభుత్వ యంత్రాంగం నిర్వీర్యం అయితే పనిచేయడానికి భయపడతారా? ఒకవేళ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మీరు ఫెయిల్ అయితే చాలా బలంగా పాయింట్ ఆఫ్ నో రిటర్న్ వెళ్ళిపోతుంది. అలాంటిది కావాలంటే అలాంటిది జరగకూడదు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకూడదంటే ముఖ్యమంత్రి గారే దీని మీద స్పందించి అతను పీడీఐ అతను రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, ఒక ఎమ్మెల్యే కాదు అతను రౌడీ షీట్లు, రౌడీ షీట్లు ఉన్నాడు కదా మరి తడిపా చేయండి. ఇద్దరు దెందులూరుకు వస్తున్నాం, దెందులూరులో మాట్లాడదాం. అలాగే జనసేన కార్యకర్తలు కానీ జనసేన మహిళా వీర మహిళలను కానీ బెదిరిస్తా ఉన్నారని చెప్పి నిన్నపడి చెప్తా ఉన్నాం. తెలుగుదేశం నాయకులందరికీ దయచేసి దీనికోసం మీకు సపోర్ట్ చేయలేదు. ఆ రోజు నేను మీకు ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి నువ్వు ఎందుకు గొడవ పెట్టుకున్నావు, దీనికోసం గొడవ పెట్టుకున్నావు, మీరు భద్రతతో కూడిన పాలన అందిస్తాడు కదా ముఖ్యమంత్రి గారు అనుభవం దానికి కదా మేము అనుభవించింది. ఇలా దోపిడీలు దౌర్జన్యాలు చేసే ఎమ్మెల్యేలు మీరు వెనకేసుకుంటారు.